డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని ప్రాంతుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపై గొప్ప డిస్కౌంట్ ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లెలాని మాట్లాడుతున్నానండి ఈరోజు మనము ఆర్థరైటిస్కి వచ్చిన పేషెంట్ని నేను చూపిస్తూ మీకు లైవ్ కూడా యాక్యుపంచర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అన్నది చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనము పేషెంట్తో మాట్లాడదాం ఈరోజే మన దగ్గర ఫస్ట్ టైం వచ్చారు పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్నది తెలుసుకుందాం అక్క నామ్ భారతి భారతి उम्र कितना है फिफ्टी टू ओके आपका प्रॉब्लम क्या है घुटनों में दर्द है घुटनों में दर्द है कब से एक चार साल हो साल साल से. ओके फोर आई आएंगे एक जो बीच रहे ना में पहले उसके पहले चिंतन में दिखाए थे ठीक है आँ... अभी कैसे हैं अभी थोड़ा रिलीफ है मगर पूरा अच्छे में घर चलने नहीं आ रहा ठीक है बीपी शुगर थायराइड कोई भी है नहीं बीपी है बीपी है टैबलेट्स ఇవిడికి ఫోర్ ఇయర్స్ నుంచి నీలో పెయిన్ ఉందని చెప్తున్నారండి ఇప్పుడు చాలా డాక్టర్స్ దగ్గర తిరిగి వచ్చానని చెప్తున్నారు ఇప్పుడు మనకి ఆక్యుపంచర్లో ఉన్నది మంచి రిజల్ట్ వస్తుంది కొంచెం ఆయుర్వేదిక్ సపోర్ట్ కూడా తీసుకోవాలి ఇలాంటి కండిషన్ ఉన్న పేషెంట్స్కి ట్వంటీ టైమ్స్ అన్నా సరే యాక్యూపంచర్ సిట్టింగ్ తీసుకోవాల్సి వస్తుందండి చాలామందికి యాక్యుపంచర్ అంటే భయపడుతున్నారు నీడిల్స్ వేస్తారు నీడిల్స్ తోటి అంటే పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటున్నారండి నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను నీడిల్ కూడా చూపిస్తున్నాను చాలా సన్నగా ఉంటుంది ఇది ఇంజక్షన్ చేసే నీడిల్స్ కాదు ఇప్పుడు పేషెంట్కి నేను డైరెక్ట్ వేసి చూపిస్తాను మీరు మనము మాట్లాడుతూ చేద్దాము అంటే పేషెంట్కి అయినా పెయిన్ ఉందా అని కూడా కనుక్కుని చేద్దాము ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఉషారాని నేచరోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మన బ్రాంచెస్ వచ్చి చింతల్లో సురేందర్ రెడ్డి గార్డెన్స్ ఆర్ఎస్కే స్కూల్ లైన్లో ఉంది బీహెచ్ఎల్లో లింగంపల్లి బ్రిడ్జ్ టౌన్ పోచంబా టెంపుల్ నుంచి సెకండ్ లెఫ్ట్ టూ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్లో ఉందండి హైదరాబాద్లో మన బ్రాంచెస్ ఉన్నాయి వేరే చోట్ల ఎక్కడా లేవు ట్రీట్మెంట్ కూడా నేనే డైరెక్ట్ ఇస్తాను ఈ నెంబర్లో మాట్లాడేది కూడా డైరెక్ట్గా నేనే మాట్లాడతానండి వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు అది కూడా గమనించుకోండి ఇప్పుడు పేషెంట్కి లైవ్లో నేను మీకు ట్రీట్మెంట్ చేస్తూ చూపిస్తున్నాను అమ్మ ఒక్కసారి హ్యాండిల్ ఇవ్వండి హ్యాండ్ వెనక్కి ఇలా లాక్కండి ఏదో ఒక చెయ్యి ఇవ్వండి ఏమో పెయిన్ ఏమన్నా అనిపించిందా ఇలా వేస్తూ ఉంటామండి అంటే ఇప్పుడు ఈ పేషెంట్ యొక్క కండిషన్ ఏంటి అంటే నీలో ప్రాబ్లం ఉంది యాక్చువల్గా మన దగ్గరికి వచ్చిందంటే నీ పెయిన్ గురించి వచ్చారు అంటే వాక్ కొంచెం సరిగ్గా నడవలైపోతున్నారని వచ్చారు ఇప్పుడు మనకి నీ పెయిన్ కదా అని చెప్పి నేను నీకు ఒక్కదానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడం కాదండి మొత్తం అన్ని ఆర్గాన్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నీ కనెక్షన్లో లివర్ కిడ్నీకి సంబంధించిన మెరేడియన్ పాయింట్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము ఆ పాయింట్స్ని కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాము ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందన్న అనుకున్న వాళ్ళు నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని ఎన్నిసార్లు అనుకోగలరో అన్నిసార్లు అనుకోండి ఓం శ్రీ రుడాయ నమః అన్న లలిత సహస్రనామాన్ని కూడా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి తర్వాత నేను యోగముద్ర కూడా ఇప్పుడు నేను పేషెంట్కి చెప్తూ మీకు చూపిస్తాను మళ్ళీ చెప్తున్నానండి ఆత్మిక శక్తిని పెంచుకోవడానికి నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పేసి అనుకోవాలి ఎన్నిసార్లు రోజులు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి అంటే నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని భగవంతుని నుంచి శక్తిని తీసుకుంటున్నాను నాకు ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ ప్రదేశంలో భగవంతుని యొక్క శక్తి కిరణాలు ప్రసరింపబడుతున్నాయి నాకు పెయిన్ రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటూ ఉండాలి అమ్మ పెయిన్ ఏమన్నా అనిపిస్తుందమ్మా రైట్ ఇప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి మనం నీడిల్స్ వేసామండి ఇది పేషెంట్ బట్టి ఉంటుంది ఇలా నీడిల్స్ వేసిన తర్వాత థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనము ఉంచడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి మనకి థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుందండి అమ్మ మీరు ఎన్నిసార్లు అనుకోగలుగుతా అన్నిసార్లు అనుకోండి మే శక్తి సంపన్ను జీవాత్మహంప ఇది ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోండి రోజులో తర్వాత ఏంటంటే మీరు చేయాల్సిన ముద్రాసు ఈ ముద్ర ఒకటి చేయాలి అంటే ఆ చేతితో చేసుకోండి ఈ ఈ ముద్ర చేయాలండి తర్వాత ఈ ముద్ర కూడా చేయాలి ఈ టూ దస్ మినిట్ మీరు కింద కూర్చోవలసిన అవసరం లేదు మీరు కంఫర్టబుల్గా చైర్లో కూర్చోండి మీకు కన్వీనియంట్ టైంలో చేసుకోండి తినకముందు తిన్న తర్వాత అన్నది ఏమీ లేదు ఎనీ టైం చేసుకోవచ్చు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ యాక్యుపంచర్లో ఉందండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే డైరెక్ట్గా మీరు లైవ్లో చూసారు పేషెంట్కి ఎలా ఉన్నారనేది చాలామంది ఏంటి నీడిల్స్ వేస్తున్నాం అని భయపడుతున్నారు ఆ భయం లేకుండా అన్నది చూసుకోండి అంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేసి ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ కూడా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్కి ఆల్టర్నేట్ మెడిసిన్కి రావచ్చండి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే వాడుతున్నారు అంటే బీపీకి కానీ డయాబెటిక్ కానీ థైరాయిడిక్ కానీ సంబంధించినవి అవి మాత్రం మానడానికి వీల్లేదు అవి వాడుతూ మీరు ఆల్టర్నేట్ మెడిసిన్కి రావచ్చు కానీ యాక్యూపంచర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు యాక్యూపంచర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది మాత్రం చూసుకోండి ఎందుకంటే రీసెంట్గా నేను గమనించింది కొంతమంది ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్నది నేను చూశాను కాబట్టి మీరు వెళ్ళిన వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపులా ఎలా ఉన్నారు ఏంటి అన్నది చెక్ చేసుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి